ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐపల్స్ అనేది ఐపల్స్ విల్ బి ద ఫస్ట్ ప్రోడక్ట్ మన కంపెనీ ఫస్ట్ ప్రోడక్ట్ యూఎస్ లో మేము లాంచ్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ ప్రోడక్ట్ మనది ఐపల్స్ విల్ బి లాంచ్ యూఎస్. తర్వాత మేము చూద్దామని హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ తెలిసి. ఓకే, ఐపల్స్ అనేది అందరికీ తెలుసు, ఇట్స్ ఒక యాంటీ ఆప్షన్ ఉంది. బట్ నేను మీకు ఒక టూ పాయింట్స్ ఇక్కడ చెప్తా ఉన్నాను. మెయింటైన్ గట్ హెల్త్ అండ్ సపోర్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఈ రెండు పాయింట్స్ మీరు మెమరైజ్ చేయండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెయింటైన్ గట్ హెల్త్ అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్, ఓకే, మీ డైజెస్టివ్ సిస్టమ్ అది ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్ మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ రెసిస్టెన్స్ని అది పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ హైపర్ఫిజస్. ఇది రెండు మేజర్ పాయింట్స్ మీకు మెమరైజ్ చేయండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ ఏంటి? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు టెల్ యు. మన ప్రోడక్ట్ ఐపల్స్ లో టోటల్ 15 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎంత ఉంది? 15 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంట్లో అసై బెరీ నెంబర్ వన్, అలాంగ్ విత్ టోటల్ 14 ఫ్రూట్స్ ఆర్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ అసై బెరీ ప్లస్ 14 ఫ్రూట్స్. వై ఐ యామ్ టెల్లింగ్ దిస్ 1 ప్లస్ 14 ఇస్, ఈ అసై బెరీ అనేది ఒక పౌడర్ ఫామ్ లో ఉంటుంది. అసై బెరీ అనేది ఒక ఫ్రూట్ ఫామ్లో ఉండదు, అది ఒక పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఆ పౌడర్ని మేము డయోఫిలైజ్డ్ పౌడర్ అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ డయోఫిలైజ్డ్ పౌడర్. డయోఫిలైజ్డ్ పౌడర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏం చేస్తారంటే, ఈ అసై బెరీ పండు మీరు చూస్తాను కదా, వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ కీప్ దిస్ ఫ్రూట్ ఇన్ ఎ డీప్ ఫ్రీజర్. ఈ ఒక రూమ్ లాగా ఒక డీప్ ఫ్రీజర్ ఉంటుంది. ఆ ఫ్రీజర్లో ఈ ఫ్రూట్స్ అన్ని పెట్టారు. ఒకసారి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ అంటే మన ఫ్రిడ్జ్ లాగా కాదు, -180 degrees ఫ్రీజ్ చేస్తారు. ఎంత? -180. సీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ -50 degrees మాక్సిమం. ఓకే, అలాస్కా రష్యాలో మీరు చూస్తే -50 ఉంటుంది. -60, -70 వరకు మీరు డై అవచ్చు. బట్ ఈ ఫ్రూట్ -180 ఫ్రీజ్ చేస్తారు. ఓకే, ఒకసారి -180 ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఫ్రూట్ ఒక స్టోన్ లాగా అవుతుంది. ఇట్ విల్ బికమ్ అ స్టోన్. స్టోన్ లాగా ఒక హార్డ్ సబ్స్టెన్స్ అవుతుంది. ఆ ఒక కండిషన్లో ఏం చేస్తారంటే పౌడర్ చేస్తారు. ఆ స్టోన్ని పౌడర్ చేసేస్తారు. ఆ పౌడర్ని మేము లయోఫిలైజ్ పౌడర్ అంటాం. అదర్వైజ్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్. ఆ ఒక పేరు కూడా ఉంది. సో వీఆర్ యూజింగ్ అసై బెరీ పౌడర్ ఇన్ ఐపల్స్. ఓకే, ఎందుకంటే వాట్ విల్ హ్యాపన్ దిస్, ఈ ఒక చెట్టు పైన మీరు అసై బెరీ ఫ్రూట్ చూస్తారు. ఈ ఒక పండు మీరు చూస్తే ఆ ఒక పండు ఒక గుణం ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ ఒక క్వాలిటీ ఈ ఒక పౌడర్లో వస్తుంది. ఓకే, చెట్టు పైన ఉన్న ఆ ఒక పండులో మీరు ఉన్న ఒక క్వాలిటీ ఈ ఒక పౌడర్లో మీకు వస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్. ఆ ఒక క్వాలిటీ మేము మన ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తాము. ఈ ఒక అసై బెరీ మన ప్రోడక్ట్లో ఎంత పర్సెంట్ ఉంది? ఇట్ ఇస్ ఆల్సో అనదర్ క్వశ్చన్ పీపుల్ ఆస్క్. మన ప్రోడక్ట్ అసై బెరీ ఐపల్స్లో అసై బెరీ 14% ఉంటుంది. ఎంత? 14% ఉంటుంది. రిమైనింగ్ 6%, ద రిమైనింగ్ 14 ఫ్రూట్స్ ఉంటుంది కదా, అన్ని 14 ఫ్రూట్స్ కలిసి 6% ఉంటుంది. టోటల్లీ 20% మన ప్రోడక్ట్లో ఫ్రూట్ పల్ప్ ఉంటుంది. ఓకే, యూ గాట్ దిస్ క్యాల్కులేషన్. అసై బెరీ 14% ఉంటుంది, రిమైనింగ్ ఫ్రూట్స్ 6% ఉంటుంది. టోటల్లీ 20% ఫ్రూట్స్ మన ప్రోడక్ట్లో ఉంటుంది. సో ఎంత పర్సెంట్ ఫ్రూట్ ఉంది మన ప్రోడక్ట్లో? 20% మాత్రమే ఉంది. పీపుల్ విల్ ఆస్క్ సార్, మీరు జ్యూస్ చేస్తారు కదా సార్, జ్యూస్లో 100% ఫ్రూట్ ఉండాలి కదా సార్, ఇదే మీకు 20% మాత్రమే ఉంది. మీకు 80% ఏముంది సార్? 80% వాటర్ ఉంటుంది. ఎందుకంటే ఏమైనా 100% నేను ఏమైనా ఫ్రూట్ యూజ్ చేస్తే అది జామ్ అవుతుంది, జ్యూస్ అవుతుంది. ఓకే, అది ఐపల్స్ జామ్ అవుతుంది, అది జ్యూస్ అవుతుంది. దట్ ఈస్ వై జ్యూస్ చేయడానికి గవర్నమెంట్ అలౌ చేసే పర్సంటేజ్ 20%. ఓకే, దట్ ఈస్ వాట్ ఇస్ జ్యూస్. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్స్. మన అసై బెరీ మీరు చూస్తే, మన ప్యాక్ పైన మీరు చూడండి, వెనక్ చూడండి, ఆ ప్యాక్లో ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపోజిషన్ లో యూటర్ ఒక పేరు ఉంటుంది. మీరు కరెక్ట్ గా చదవండి కాంపోజిషన్.
అద్భుత పునరుషియ అనేది అసైబెల్. అదొక సైంటిఫిక్ నేమ్ అని ఆ ఒక పేరు అసైబెల్కి ఇచ్చారు. నెక్స్ట్ థింగ్, అసైబెల్కి సూపర్ ఫ్రూట్ అంటాం నేను మామూలు. ఓకే, అసైబెల్ ఇస్ కాల్డ్ సూపర్ ఫ్రూట్. నార్మలీ ఈ ప్రపంచంలో ఫ్రూట్స్ ఉంటాయి, బట్ సూపర్ ఫ్రూట్స్ నాట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఫ్రూట్స్ 100 కాదు, బట్ సూపర్ ఫ్రూట్స్ ఒకటో రెండో మూడో మాత్రమే ఉంటాయి. మన అసై బెరీ ఇస్ కాల్డ్ సూపర్ ఫ్రూట్. అది మనకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దొరుకుతుంది. ఓకే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఏమవుతుందంటే, ఇట్ ఇస్ యాక్చువల్లీ రెయిన్ ఫారెస్ట్ అంటే 365 డేస్ అక్కడ వర్షం పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ రెయిన్ ఫారెస్ట్. ఆ ఒక ఫారెస్ట్ లో ఈ ఆదివాసీలు ఉంటారు, ట్రైబల్ పీపుల్. ఈ ఆదివాసీలు ఏం చేస్తారంటే, ఎవ్రీడే ప్రతిరోజు ఈ అసై బెరీని పడతారు. ఎవ్రీడే ఈటింగ్ విత్ అసై బెరీ ఒక వెజిటబుల్ లాగా యూజ్ చేస్తారు. ఓకే, ఏమవుతుందంటే ఒక కొత్త రీసెర్చ్ వచ్చింది. ఆ రీసెర్చ్లో ఏం చెప్పారంటే, ఈ రోజు వరకు ఆ ఒక ఆదివాసీలో 99.9% ఆ ఒక ట్రైబల్ పీపుల్లో ఈ రోజు వరకు క్యాన్సర్ కేసెస్ లేదు. ఎందుకంటే ఆ ఒక ఆదివాసీలు ఏం చేస్తారంటే, ప్రతిరోజు ఈ ఫ్రూట్స్ని వాడతారు. డెఫినెట్లీ వాడిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఒక క్యాన్సర్ జీవితే అది మారిపోయింది. ఈ ఒక శక్తి, ఈ ఒక పొటెన్షియల్ ఆ పసిబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ ఒరాక్ స్కోర్. ఒరాక్ స్కోర్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ స్కోర్ అంటారు. నార్మల్లీ ఒక ప్రోడక్ట్ని నేను యాంటీ ఆక్సిడెంట్ అని పిలవాలంటే దానికి ఒక స్కోర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఒరాక్ స్కోర్. మన అసైబిలిటీ మీరు చూస్తే ఇట్స్ మోర్ దెన్ 1 lakh. 1 lakh పైన అసైబిలిటీ స్కోర్ ఉంది. పీపుల్ కెన్ ఆస్క్ సార్, దేర్ ఆర్ సో మెనీ ఫ్రూట్స్ వేర్ 2 lakhs ఇస్ ఆల్సో దేర్ సార్. బ్రెజిల్లో ఫ్రూట్స్ దొరుకుతుంది సార్, దానికి 2 lakhs ఉంది సార్ అసైబెల్ ఒరాక్ స్కోర్. బట్ మీరు చూస్తే అది దట్ ఫ్రూట్ ఇస్ వెరీ బట్ అసైబెల్కి కల్టివేషన్ కూడా ఈజీగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్కి 4 lakh ఉంది ఒరాక్ స్కోర్, బట్ ఆ ఫ్రూట్ తినడానికి చేరుగా ఉంది. బట్ అసైబెల్కి ఆ ఒక ప్రాపర్టీ లేదు. అసైబెల్ ఇస్ వెరీ గుడ్ టు ఈట్. నెక్స్ట్ థింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ ఒరాక్ స్కోర్ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్. ఇమ్యూనో మాడ్యులేటర్ అంటే ఏం చేస్తుందంటే, సపోజ్ ఇమ్యూనిటీ పెరగాలంటే అది పెరుగుతుంది, తగ్గించాలంటే అది తగ్గుతుంది. దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ అసైబెరీ. నెక్స్ట్ థింగ్ ఇస్ డెస్ట్రాయ్స్ క్యాన్సర్ సెల్స్. స్పేస్ బ్రెయిన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక కారణం నేను చెప్తాను మీకు. ఈ స్పేస్ గురించి ఒక స్టోరీ ఉంది, ఇట్ ఇస్ ద కరెక్ట్ స్టోరీ. నెక్స్ట్ సైడ్ నేను తెలియదు. ఏమవుతుందంటే, మన భూమిలో అర్త్ లో ఏమవుతుందంటే ఒక ఓజోన్ లేయర్ ఉంది. కరెక్ట్, ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే, అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది. కరెక్ట్, ఇన్ బిట్వీన్ ఓజోన్ లేయర్ ఉంటుంది. సూర్య కిరణం ఏమవుతుందంటే, సూర్య కిరణంలో అల్ట్రావైలెట్ రేస్ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేస్ సపోజ్ మీ స్కిన్ పైన పడితే మీకు స్కిన్ క్యాన్సర్ వస్తుంది. బట్ మన భూలోకంలో ఏమవుతుందంటే, ఈ ఒక ఓజోన్ లేయర్ ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ అల్ట్రావైలెట్ రేస్ ని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి ఒకసారి ఆ రేస్ ఇక్కడ పడితే కూడా మీకు క్యాన్సర్ రాదు. బట్ మన ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఏమవుతుందంటే, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది ప్రతిరోజు. దానికే ఆస్ట్రేలియన్స్ లో స్కిన్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, బట్ వాట్ హ్యాపన్స్ ఇన్ స్పేస్? స్పేస్ లో ఏమవుతుందంటే, అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ ఆస్ట్రోనాట్ ఉన్నాడు, ఇన్ బిట్వీన్ ఓజోన్ లేయర్ లేదు అక్కడ. బికాస్ స్పేస్లో ఆక్సిజన్ లేదు, ఎయిర్ లేదు, కంప్లీట్లీ రాక్టివ్గా ఉంటుంది అక్కడ. ఏమవుతుందంటే, ఒకసారి ఆ సూర్య కిరణాలు ఆ ఆస్ట్రోనాట్ స్కిన్ పైన పడితే, డ్రెస్ పైన పడితే కూడా స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, బికాస్ అల్ట్రావైలెట్ రేస్ అనేది మీకు వాల్ ఉంటుంది కదా, వాల్ లోపల కూడా పోతుంది. అంత ఒక సూక్ష్మ కిరణం. ఓకే, ఇట్స్ వెరీ మైన్యూట్ రేస్. ఏమవుతుందంటే, ఆ ఒక ఆస్ట్రోనాట్కి నాసా వాళ్ళు ఏం చేశారంటే, అంతరిక్షానికి స్పేస్కి వెళ్ళే ముందు దే గేవ్ హిమ్ అసైబెరీ డ్రింక్. ఒక డ్రింక్ ఇచ్చారు, ఆస్ట్రోనాట్స్ తాగారు, స్పేస్లో వర్క్ చేశారు. ఆ ఒక టైంలో సూర్య కిరణాలు ఒంట్లో మీద పడింది, బట్ స్టిల్ స్కిన్ క్యాన్సర్స్ రాలేదు. అంటే అసైబెరీ మీ ఒంట్లో ఏమైనా ఉంటే మీకు క్యాన్సర్ రాలే ఒక ప్రమాదం, ఒక భయంకరమైన ఒక వ్యాధి కూడా. ఈ రెండు కారణాలు మన కంపెనీలో, మొదటి కారణం ఆదివాసులు, రెండవ కారణం మన
ఈ రెండు కళాకారులు మన కంపెనీ ప్రోడక్ట్లో అసెంబ్లీ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, దీస్ ఆర్ ది అదర్ 15 ఫ్రూట్స్. టోటల్లీ మన ప్రోడక్ట్లో 15 ఫ్రూట్స్ ఉంది, కరెక్టా? ఫస్ట్ ఫ్రూట్ అసెంబ్లీ, రిమైనింగ్ ఫ్రూట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్లీ 15 ఫ్రూట్స్ ఉంటుంది. ఆ ఫ్రూట్లో టోటల్లీ దగ్గర 5 టైప్స్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి. అసై బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ అండ్ మల్బెర్రీ. ఈ ఇష్యూ రిమెంబర్. ఓకే, అన్ని ఫోన్స్ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ సేమ్ ఉంది, రైట్? సో ఆల్ దీస్ బెర్రీస్ ఆర్ కాల్డ్ ఎస్ సూపర్ ఫ్రూట్స్. రిమైనింగ్ ఫ్రూట్స్ కూడా మన ప్రోడక్ట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన్ యాపిల్. మీకు ఒక విషయం తెలుసా, ఈ పైన్ యాపిల్ ఉంటుంది కదా, నార్మల్లీ ఆల్ పీపుల్ వీ హావ్ ఈటన్ పైన్ యాపిల్, కరెక్ట్? పైన్ యాపిల్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ బ్రోమెలైన్ అంటారు. ఈ యొక్క ఎంజైమ్ ఏం చేస్తుందంటే, సపోజ్ మీరు ఏమైనా పైన్ యాపిల్ ఎవ్రీడే మీరు యూజ్ చేస్తే మీ కడుపులో ఫ్యాట్ ఉంటుంది కదా, అది బర్న్ అవుతుంది. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ రిడ్యూసింగ్ ఫ్యాట్. బట్ ప్రాబ్లమ్ ఏమంటే, మీరు అధికంగా పైన్ యాపిల్ ఏమైనా అంటే యాసిడిటీ అవుతుంది, అదే ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ కటింగ్ డౌన్ ద ఫ్యాట్. దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, మీ ప్రోటీన్స్ ని కట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ పియర్. ఓకే, పియర్ అనేది ఒక ఫైబర్ సోర్స్, ఒక విటమిన్ సి సోర్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లాక్ బెర్రీ ఉంటుంది, దాంట్లో కూడా విటమిన్స్ ఉంటుంది. బ్లూబెర్రీ ఉంటుంది, ఇట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. పొమగ్రనేట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్స్ యాక్చువల్లీ. పొమగ్రనేట్ అనేది బాగా తినాల్సి ఉంటుంది, దాంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. వై ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ పొమగ్రనేట్ ఇస్, ఈ పొమగ్రనేట్ ఉంటుంది కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి పండు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు పొమగ్రనేట్ యూజ్ చేయవచ్చు, ఏం ప్రాబ్లం ఉండవచ్చు. దానికి మన ప్రోడక్ట్ ఐపర్, సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా మీరు ఇవ్వండి. నేను చెప్తాను ఏ డోస్ ఇవ్వాలని, బట్ డయాబెటీస్ పేషెంట్స్ మీరు ఐపల్స్ ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇస్ స్ట్రాబెరీ. స్ట్రాబెరీ ఇస్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. యాపిల్ కూడా ఉంది, యాపిల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్. కివీ ఫ్రూట్ ఉంటుంది. రెండు విధాల గ్రేప్స్ ఉంటుంది, వైట్ గ్రేప్స్ ఉంది, బ్లాక్ గ్రేప్స్ ఉంది. దాంట్లో చెరీ ఉంటుంది, అరటిపండు ఉంది, ఆరెంజ్, మల్బెరీ. ఆల్ దీస్ టోటల్ 14-15 ఫ్రూట్స్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఫ్రూట్స్ అంటే ఏమంటే, దే ఆర్ ది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ యునో ద కంపోజిషన్ ఆఫ్ ఐపల్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సైడ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ చెప్తారు, ఒక మనిషికి ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే 5,000 ఒరాక్ యూనిట్స్ ప్రతిరోజు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఎంత కావాలి? 5,000. మీకు 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఒరాక్ యూనిట్స్ కావాలంటే మీరు 3.5 కేజీస్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఎంత? 3.5 కేజీస్ మీరు ప్రతిరోజు మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ యూజ్ చేస్తే మీకు 5,000 ఒరాక్ యూనిట్స్ ప్రతిరోజు లభిస్తుంది. ఓకే, ఇట్ ఇస్ పాసిబుల్? ఇది సాధ్యమైంది, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? సి, 3.5 కేజీస్ మీరు ఓన్లీ ఫ్రూట్స్, నాట్ టెలింగ్ అబౌట్ రైస్ స్వీట్ అది కాదు, ఫ్రూట్స్ మాత్రమే, ఫలాహారాలు, ఓకే, నథింగ్ ఎల్స్ మోర్ దెన్ దాట్. 3.5 కేజీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మన ఐపల్స్ 60 ml మీరు ఉపయోగించి తాగితే మీకు 5,000 కాదు 7,000. సార్ వెళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 5,000 మాత్రమే చెప్పారు సార్, 7,000 ఎందుకు కావాలి? కరెక్ట్, ఆ ఒక 2,000 ఉంటుంది కదా ప్రతిరోజు, ఆ 2,000 మీ లివర్లో స్టోర్ అవుతుంది. ఓకే, మీ లివర్లో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే నేను చెప్పేది, లివర్లో డబ్బు ఉంటే ఏటీఎంలో డబ్బు వస్తుంది. సిమిలర్లీ మీ లివర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మీకు ఏ రోగము ఏ వ్యాధి మీకు రాదు. ప్రతిరోజు 60 ml ఐపల్స్ మీరు తాగితే ఆ ఒక 7,000 or 2,000 మీ లివర్లో ఉంటుంది. దానికి మీరు 3 నెలల మీరు ఐపల్స్ కంటిన్యూస్లీ తాగితే 1 సంవత్సరం వరకు అది మీ ఒంట్లో పనిచేస్తుంది. 60 ml అంటే ఒకేసారి 60 ml తాగకూడదు. ఓకే, అధికంగా మీరు అమృతం వాడితే కూడా విషం అవుతుంది. దానికి మీరు 60 ml అంటే ఒకేసారి తాగకూడదు. వైర్ అంటే 30 ml 2 టైమ్స్. ఇవన్నీ సైంటిఫికలీ మీ హక్కు అని, 30 ml మాత్రమే మార్నింగ్ మీరు తాగాలి, 30 ml మాత్రమే నైట్ మీరు తాగాలి, అంతే. 60 ml మీరు తెలియజేస్తారు.
ఓకే నేను తర్వాత అదర్ థింగ్స్ చేంజ్ చూపిస్తాను. ఓకే ఈ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఒక స్టోరీ చెప్తాను బాబు. నేను అన్ని విన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ గురించి ఒక మాట చెప్తాను. హైపల్స్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ మన కంపెనీలో ఉంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? దట్ ఈస్ వాట్ ఇస్ అబౌట్ థింగ్స్. ఒక సింపుల్ యూనో డిస్క్రిప్షన్ నేను ఇస్తాను ఇప్పుడు. ఇదేంటి? యాపిల్. ఒకసారి ఈ యాపిల్ ని రెండు పీసులు కట్ చేస్తే ఆ ఒక కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్ గా అది మారిపోతుంది కదా. ఇక అరటిపండ్లు కూడా మీరు టూ పీసెస్ చేస్తే ఆఫ్టర్ సమ్ టైం బ్రౌన్ కలర్ గా అది మారిపోతుంది. సిమిలర్లీ పొటాటో ఆలు వెనుకటి ఆలు ఇంటి టూ పీసెస్ ఇట్ బికమ్ బ్రౌన్. వాట్ హ్యాపన్స్ ఇస్ ఒకసారి మీరు యాపిల్ రెండు పీసులు కట్ చేస్తే ఆక్సిజన్ తో అది రియాక్ట్ అవుతుంది, అది ఆ ఒక రంగు వస్తుంది, ఆ ఒక కలర్ వస్తుంది. ఓకే దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్. సిమిలర్ ఆపడం ద్వారా మన శరీరంలో కూడా ఆక్సిడేషన్ అవుతుంది. హౌ ఇట్ విల్ హ్యాపెన్? మేము కూడా ప్రతి నిమిషం వీఆర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ కరెక్ట్. ఇక్కడ మోర్ దాన్ 500 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇక్కడ. అందరూ మేము శ్వాసం ఓకే, అందరూ వీఆర్ రెస్పైరింగ్ కరెక్ట్. వీఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్, వీఆర్ లివింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజనే లేదు. ఏమవుతుందంటే మన భూలోకంలో మీరు చూస్తే ఆక్సిజన్ యాక్చువల్ కరెక్ట్, బట్ మన భూలోకంలో మీరు చూడండి 14% మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఓన్లీ 14% 100% కాదు, 14% లో మేమందరూ ప్రాణి జంతువులు మైక్రో ఆర్గానిజంతో ట్రీస్ అందరూ ఆక్సిజన్ వాడాలి 14%. ఏమవుతుందంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ స్మోకింగ్. సిగరెట్ బీడి టొబాకో ఐటమ్స్ ఏమైనా వాడితే టొబాకోలో టొబాకో అనేది ఒక ప్లాంట్ యాక్చువల్ ఓకే. ఆ ఒక ప్లాంట్లో ఏమవుతుందంటే ఆక్సిడేషన్ ఎక్కువ ఉంటుంది, మీ బాడీలో ఆక్సిడేషన్ అవుతుంది. సెకండ్ పాయింట్ మీరు చూస్తే ఆల్కోహాల్ కన్సంప్షన్. ఆల్కోహాల్ అంటే నార్మల్లీ మేము కెమికలీ స్పీకింగ్ దాన్ని ఇన్టైల్ ఆల్కోహాల్ అంటాము ఓకే. వాట్ ఎవర్ ద బ్రాండ్స్, బ్రాండ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ కెమికల్ స్పీకింగ్ ఇట్ ఇస్ కాల్డ్ స్పిరిట్ ఆర్ ఇన్టైల్ ఆల్కోహాల్ అంటారు. దాంట్లో రెండు విధాల ఆల్కహాల్ ఉంటుంది, ఒకటి మీథైల్ ఆల్కహాల్, ఇంకొకటి మీథైల్ ఆల్కహాల్. మీథైల్ ఆల్కహాల్ అంటే వాట్ ఇస్ కాల్డ్ కంట్రీ సారీ వాట్ ఇస్ దట్ అది తాగేసి ఓకే హూ స్ట్రాటజీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ దసాపు జరిగింది కదా ఒక 2 మంత్స్ ముందు అంత ఫిజికల్ వర్కింగ్ యాక్చువల్ కాబట్టి వాట్ ఇస్ కాల్డ్ అవి కాల్ ఈ ఒక ఆల్కహాల్ మీథైల్ ఆల్కహాల్ అది తాగితే డైరెక్ట్ స్వర్గం. బట్ మీథైల్ ఆల్కహాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ ఫుడ్ దాకా అది ప్రపోజ్ చేస్తాం. బట్ ఆల్కహాల్ మీరు ప్రతిరోజు తాగిన తర్వాత ఏమవుతుందంటే మీ బాడీలో ఆక్సిడేషన్ అవుతుంది, ఇట్ ఇస్ ఆల్సో ఆక్సిడేషన్. థర్డ్ పాయింట్ మీరు చూడండి పెస్టిసైడ్స్. పెస్టిసైడ్ అంటే మన రైస్ మన వీటు కల్టివేషన్ చేసే టైంలో రైతులు ఏం చేస్తారు, పెస్టిసైడ్స్ వేస్తారు కరెక్ట్. ఆ ఒక పెస్టిసైడ్స్ ఏమవుతుంది మన శరీరంలో పోతుంది, వెదర్ ఈటింగ్ మన శరీరంలో పెస్టిసైడ్స్ పోతుంది. దట్ ఈస్ ఆల్సో రీజన్ ఫర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్. టాక్సిన్స్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కోల్ మనీ ఉంటుంది, గోల్డ్ ఐరన్ ఓర్ మనీ ఉంటుంది, అల్యూమినియం మనీ ఉంటుంది. ఆ ఒక మైనింగ్ నుంచి ఒక పొగ వస్తుంది కరెక్ట్. దోస్ థింగ్స్ విల్ ఆల్సో కాజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ప్రతిరోజు మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండాలి ఓకే. యూ షుడ్ హ్యావ్ దిస్, అదర్వైజ్ మీ శరీరానికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ కంటామినెంట్స్. కంటామినెంట్స్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాగ్ నీర్ ఓకే. మంచి నీళ్ళలో ఏమవుతుందంటే మీ మున్సిపాలిటీ వాళ్ళు ఒక నీరు నీరు వస్తుంది మీటింగ్ కరెక్ట్. ఏమంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఆ వాటర్లో ఒక క్లోరిన్ ట్రీట్మెంట్ చేస్తారు, తెలుసు మీకు, బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. ఇవన్నీ వేసిన తర్వాత వాట్ హ్యాపన్స్, మీ ఒక వాటర్ తాగిన తర్వాత అవన్నీ టాక్సిన్స్ మీ ఒంట్లో పోతుంది. దట్ ఈస్ ఆల్సో రీజన్ ఫర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్. ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాను. ప్రతిరోజు మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయాలి. బట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. వాట్ విల్ హ్యాపన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇది నిజంగా నా జీవితంలో జరిగింది.
ఒక డిస్ట్రిబ్యూటర్ మన కంపెనీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఒక ఉన్నాడు, 6 feet ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, రితిక్ రోషన్ లాగా ఉన్నాడు, 6 packs ఉంది దానికి యాక్చువల్. ఓకే, ఎవ్రీడే జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తాడు, దట్ ఈస్ వాట్ హీ డస్. ఏమైందంటే ఒక ఒక రోజున చేంబర్కి వచ్చాడు, అడిగాడు నాకు ఒక రిపోర్ట్ చూపించారు, అడిగాడు ఏమైంది అమ్మా సార్ నాకు పెళ్ళి అయింది సార్ బట్ పిల్లలు లేదు సార్. ఓకే ఫైన్, రిపోర్ట్ అని చూపించాడు, నేను చూశాను ఓకే వాట్ హ్యాపెన్, నేను కారణం అడగాలి వచ్చి వాట్ ఈస్ ద రీజన్, ఏం చేస్తారు మీరు ప్రతిరోజు సార్ నేను నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు జిమ్ చేస్తాను సార్. ఓకే ఫైన్, అక్కడే ప్రాబ్లమ్ వస్తే ఏమంటే ఒక 6 months ముందు నా ఆ వ్యక్తిని చూశాను ఒకసారి, చాలా థిన్గా ఉన్నాడు వచ్చి, ఒక 6 months తర్వాత ఫుల్ 6 packs ఉంది. నేను అడిగాను వాట్ డిడ్ యూ డూ ఇన్ ద జిమ్ సార్, నేను ఎక్సర్సైజ్ చేస్తాను సార్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వాడతాను సార్. సీ దేర్ వాస్ ద రీజన్, ఒకసారి మీరు ఈ జిమ్లో ఏం చేస్తారంటే, నాట్ ఆల్ ద జిమ్స్ అంటే ఈ పెద్ద పెద్ద జిమ్స్ ఉంటుంది వచ్చి, అక్కడ మీరు మజిల్స్ పెరగాలంటే బాడీలో ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఒకసారి స్టీరాయిడ్ ఇంజెక్షన్ మీ ఒంట్లో వెళ్తే యువర్ మజిల్స్ విల్ గ్రో, మీకు 6 packs దొరుకుతుంది. మన ఫిలిం యాక్టర్స్ ఇదే చేస్తారు యాక్చువల్లీ, ఇంకేం లేదు. అదర్వైజ్ హౌ విల్ దే బిల్డ్ మజిల్స్ ఇన్ 2 weeks? ఏమి అలాంటి ఒక ఇన్స్ట్రుమెంటే లేదు యాక్చువల్లీ, ఆ ఇంజెక్షన్ వేస్తే మాత్రమే మజిల్స్ వస్తుంది బయటికి. ఏమైందంటే ఆ ఇంజెక్షన్ వేసే టైంలో వాళ్ళకి మజిల్స్ వచ్చింది, సంతోషంగా ఉన్నాడు, బట్ ఆ పురుషత్వం పోయింది. ఒక రియాక్షన్ ఉంటుంది, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ మై ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. మనకు మన బాడీకి ఎంత కావాలి అంత మాత్రమే వ్యాయామం చేయాలి అంతే, నాట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్. ఓకే, అలా ఒక రేంజ్లో మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇలా ఒక ప్రమాదం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆపోజిట్ ఆఫ్ దట్. నేను ఎక్సర్సైజే చేయను సార్, మీరు చెప్పారు కదా సార్ రేపటి నుంచి నేను ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్, అలా కూడా చేయకూడదు. అట్లీస్ట్ ఒక 20 minutes వాకింగ్ చేయాలి. ఓకే, అలా చేస్తే డెఫినెట్లీ మీ మజిల్స్కి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, మెకానికలీ ఫిజికలీ మీరు ఫిట్ అవుతారు. ల్యాక్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ విచ్ ఇస్ కామన్, ఇప్పుడు స్ట్రెస్ కూడా ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్, పొల్యూషన్, ఆల్ దీస్ థింగ్స్ ఫుడ్ టుగెదర్ మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది. ఒక చిన్న యాపిల్ నుంచి నేను స్టార్ట్ చేశాను, బట్ మన బాడీలో ఇవన్నీ రీజన్స్ నుంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది. నెక్స్ట్, ఒకసారి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మన బాడీలో అయితే ఫ్రీ రాడికల్స్ లిబరేట్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ అంటే ఏమంటే ఒక క్రిమిని జంతువులు, వాట్ యు కాల్ సింపుల్ బ్యాక్టీరియా, ఒక బ్యాక్టీరియా లాగా ఉంటుంది. ఈ ఒక బ్యాక్టీరియా సపోజ్ మీ బ్రెయిన్లో వెళితే మీకు అల్జైమర్స్ డిజీజ్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, ఎపిలెప్సీ ఫిట్స్ వస్తుంది. సిమిలర్లీ ఆ ఒక బ్యాక్టీరియా మీ కడుపులో వెళితే మీకు రెటినోపతి వస్తుంది, గ్లాకోమా వస్తుంది, కంజంక్టివైటిస్ వస్తుంది. సిమిలర్లీ ఆ ఫ్రీ రాడికల్స్ మీ బ్లడ్ వెజల్స్కి వెళితే మీకు వెరికోస్ వెయిన్స్ వస్తుంది. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఒక ఫ్రీ రాడికల్స్ లిబరేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో వెళ్తుందో అక్కడ ఒక రోగం వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫ్రీ రాడికల్స్. నెక్స్ట్ సైడ్, మన ఐ పల్స్, సపోజ్ మీరు ప్రతిరోజు 60 ml వాడితే మీకు ఏమవుతుందంటే ఐ పల్స్ కంప్లీట్లీ ఆ ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తుంది. ఓకే, ఒకసారి ఫ్రీ రాడికల్స్ కంప్లీట్లీ నాశనం అవుతే మీకు భవిష్యత్తులో కూడా ఏమి రోగం రాదు. దిస్ ఇస్ వాట్ కంప్లీట్గా నాశనం అవుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆర్గన్ పైన మాత్రమే అది పనిచేస్తుంది, బట్ మన ఐ పల్స్ ఏం చేస్తుందంటే సెల్స్ ఉంటుంది కదా మన బాడీలో, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంది, ఆ సెల్స్ పైన ఇది పనిచేస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ పల్స్ డస్. దానికి ఫ్యూచర్లో కూడా భయంకరమైన ఏమి అలాంటి ఒక రోగం రాదు. ఓకే, సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఐ పల్స్, ఇప్పుడు లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ ది హెడ్ టిల్ నెక్ బికాస్ అగైన్ ఆ 4 definitions మీరు మెమరైజ్ చేయాలి. ఓకే, 4 definitions వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటివ్, ఈ 4 definitions మన 4 products మీరే అప్లై చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ హెడ్ టిల్ దట్. హెడ్ టిల్ జన్మలో మీరు చూస్తే మనం ఏమంటారు, ఏముంది ఇక్కడ ఆపలేదు కదా,
మన దగ్గర ఎంత బ్రెయిన్ ఉంది హాఫ్ కేజీ బ్రెయిన్ ఒకటే ఉంది బట్ దాంట్లో రెండు హెమిస్ఫియర్స్ ఉన్నాయి రెండు పార్ట్ ఉన్నాయి రైట్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్ దట్ ఈస్ వాట్ వి కాల్ హెమిస్ఫియర్స్ ఆఫ్ ది బ్రెయిన్ బట్ హాఫ్ కేజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవర్ బ్రెయిన్ వెయిట్స్ హాఫ్ కేజీ అవర్ లివర్ ఆల్సో వెయిట్స్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కేజీ లివర్ వెయిట్స్ వన్ అండ్ హాఫ్ కేజీ యాక్చువల్లీ లివర్ ఇస్ లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఓకే బ్రెయిన్లో సంబంధించిన వ్యాధి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు చూస్తే అల్జైమర్స్ డిసీజ్ అంటే ఓకే మీరు ఉరి ఫిలిం చూసారా ఉరి ఫిలింలో ఒక క్యారెక్టర్ ఉంది అల్జైమర్స్ చూసారా ప్రాబబ్లీ మీరు చూడలేదు ఇంకొకసారి చూడండి సపోజ్ థియేటర్లో ఉంటే ఓకే దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అస్ అల్జైమర్స్ డిసీజ్ అల్జైమర్స్ డిసీజ్లో ఏమవుతుందంటే ప్రతిరోజు మీ మెమొరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది యు విల్ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్ అన్ని మర్చిపోతారు రైట్ దిస్ ఇస్ కాల్డ్ అస్ అల్జైమర్స్ డిసీజ్ ప్రతి ఒక సెల్ ఉంటుంది కదా మన బ్రెయిన్లో అవన్నీ నాశనం అవుతుంది దిస్ ఇస్ కాల్డ్ అస్ అల్జైమర్స్ డిసీజ్ ఆ ఒక కండిషన్లో మన ఐఫోన్స్ మీరు యూజ్ చేయండి డెఫినెట్లీ మెమొరీ వాపస్ లభిస్తుంది మీకు తిరిగి లభిస్తుంది అది అలాంగ్ విత్ దాట్ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది నర్వ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది నరాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సెకండ్ ప్రాబ్లము మీ పారాలిసిస్ స్ట్రోక్ ఆల్రెడీ నేను పారాలిసిస్ స్ట్రోక్ గురించి మీకు చెప్పాను దర్ ఆర్ త్రీ రీజన్స్ ఫర్ దాట్ బట్ పారాలిసిస్ స్ట్రోక్లో ఏమవుతుందంటే నార్మలీ మీకు లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ అవుతే మీకు రైట్ సైడ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతే మీకు రైట్ సైడ్ బాడీ ఇలా మిస్ అవుతుంది దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పారాలిసిస్ ఇంకొక పారాలిసిస్ ఉంది దాన్ని ఫేషియల్ ప్యాల్సీ అంటారు ఎస్పెషల్లీ లేడీస్లో కూడా అది వస్తుంది జెంట్స్లో కూడా వస్తుంది ఇది మాత్రమే టర్న్ అవుతుంది మీ లిప్ ఇలా ఓకే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ పారాలిసిస్ ఈ ఒక పారాలిసిస్ కండిషన్లో నేను ఒక ఫార్ములా మీకు చెప్తాను ఐ పల్స్ ఒక రోజులో 3 సార్లు మీరు ఇవ్వాలి 3 సార్లు ఇవ్వాలి ఓకే ఉదయం మధ్యాహ్నము రాత్రి 3 టైమ్స్ మీరు ఐ పల్స్ ఇవ్వండి బట్ డోస్ మీరు చూస్తే 20 ml ఉదయం 20 ml మధ్యాహ్నము 20 ml రాత్రి 60 ml 20 20 20 లాగా డివైడ్ చేయండి ఓకే అలా డివైడ్ చేసి భోజనం తినే అరగంట ముందే ఇవ్వాలి ఓకే ఆల్ ది 3 టైమ్స్ అలా మీరు ఇస్తే డెఫినెట్లీ ఒక న్యూరో డిజనరేటివ్ డిసీజెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తాయి బికాజ్ ఇది నేను టెస్ట్ మన మీకు చెప్తా ఉన్నాను చూస్తాను దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ది బ్రెయిన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్రెయిన్లో మీరు చూస్తే ఎస్పెషలీ చిన్న పిల్లల్లో మస్కులార్ డిస్ట్రోఫీ అనే ఒక భయంకరమైన ఒక వ్యాధి వస్తుంది ఏమంటే ఒక 7-8 ఇయర్స్ వరకు ఆ చిన్నపిల్లలు బాగా ఉంటారు ఒక 8 సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే స్లోలీ బాడీలో డీజనరేషన్ అవుతుంది మస్కులార్ వీక్నెస్ అవుతుంది వెయిట్ తక్కుతుంది వెయిట్ తక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చేతి ఇలా ఉందంటే చేతులు కంప్లీట్ ఆ మజల్ డిప్లేషన్ అవుతుంది ఫుల్ లీన్గా అవుతుంది ఒక్కొక్కే పార్ట్ ఆఫ్ ది బాడీ లీన్గా అవుతుంది దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ డిస్ట్రోఫిక్ చేంజెస్ అలా ఒక కండిషన్లో కూడా మీరు మన ప్రోడక్ట్ యూజ్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే ఆ ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది మన బాడీకి ఓకే ఒక న్యూరలాజికల్ చేంజెస్కి ఫైట్ చేయడానికి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఓకే లెట్ అస్ కమ్ డౌన్ దట్ ఇమ్యూనిటీ వెల్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్ కండిషన్స్ నార్మలీ ఒక వైరల్ ఫీవర్ వస్తే మీకు వన్ వీక్ విట్ విల్ నాట్ గో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెంగ్యూ ఫీవర్ ఉంది చికున్గున్యా ఉంది రైట్ ఆల్ దిస్ థింగ్ H1N1 ఇలాంటి వైరల్ కండిషన్స్లో డెఫినెట్లీ మీరు ఐ పల్స్ యూజ్ చేయవచ్చు ఏమవుతుందంటే ఇది ఒక శక్తి ఇస్తుంది ఒక ఇమ్యూనిటీ ఇస్తుంది సో దట్ మన బాడీకి ఆ ఒక స్ట్రెంగ్త్ వస్తుంది ఆ డిసీజ్ ఫైట్ చేయడానికి ఓకే దిస్ ఇస్ వాట్ ఐ పల్స్ కెన్ డూ ద నెక్స్ట్ థింగ్ ఇస్ లెట్ అస్ కమ్ డౌన్ బిట్ అగే గట్ వెల్నెస్ సీ గట్ వెల్నెస్ అంటే మన మధ్యప్రదేశం రైట్ మధ్యప్రదేశ్ స్టేట్ కాదు మన బాడీలో కూడా ఒక మధ్యప్రదేశం ఉంది అది చాలా ఇంపార్టెంట్ అది ఓకే ఆ ఒక మధ్యప్రదేశం బాగుంటే మన బాడీ బాగుంటుంది ఓకే మన మధ్యప్రదేశ్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ 4 ప్రాబ్లమ్స్కి మేము గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటాం ఓకే గ్యాస్ ప్రాబ్లమ్స్ నార్మలీ గ్యాస్ అంటే పీపుల్ విల్ జనరలీ సే సార్ మీకేం ప్రాబ్లం ఉంది సార్ నాకు సార్ నాకు గ్యాస్ ఉంది కరెక్ట్ దట్ ఇస్ వాట్ పీపుల్ టెల్ గ్యాస్ అంటే ఏంటంటే
In English, in medical terms, it is called as GAS syndrome. Gas, GAS. G అంటే జనరలైజ్, A అంటే అడాప్టేషన్, S అంటే సిండ్రోమ్. ఇట్ ఇస్ కాల్డ్ అస్ జనరలైజ్ అడాప్టేషన్ సిండ్రోమ్. జనరలైజ్ అడాప్టేషన్ సిండ్రోమ్. దిస్ ఇస్ కాల్డ్ అస్ గ్యాస్ ప్రాబ్లమ్. మన బాడీలో ఏమవుతుందంటే, దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గ్యాస్ ప్రాబ్లమ్. ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లమ్ ఇస్ కాల్డ్ అస్ అసిడిటీ అంటాం, హైపర్ అసిడిటీ. ఏమవుతుందంటే, భోజనం చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇక్కడ మంటం అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది, రైట్? బెల్చింగ్స్ వస్తుంది, సోర్ బెల్చింగ్స్ వస్తుంది, కరెక్ట్? ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ అస్ హైపర్ అసిడిటీ. ఎస్పెషల్లీ బర్నింగ్ అవుతుంది ఇక్కడ. ఆ బర్నింగ్ అవుతుంది, మేము ఒక మందు వాడతాం. వాట్ ఈస్ దట్? నేను ఆ పేరు చెప్పను, యూ కెన్ టెల్ ఓకే. ఆ ఒక మందు ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, కలర్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది ఇప్పుడు, ఓకే. ఆ ఒక లిక్విడ్ మేమందరం వాడతాం అనొచ్చు, మీ నో దాట్. అది ఒకసారి వాడిన తర్వాత దీనిలో కూడా అడ్వైజ్మెంట్ వస్తుంది. గుడ్ యాక్చువల్, ఆ పేరు నేను అడిగితే ఈనో ఇస్ అ గుడ్ థింగ్, ఇస్ అ న్యాచురల్ థింగ్ యాక్చువల్, ఆర్టిఫిషియల్ కాదు. ఈనో ఇస్ యాక్చువల్లీ మేడ్ అవుట్ ఆఫ్ నిమ్ము, మీ నిమ్మకాయ చేసేది. బట్ మొదటిది, వాట్ విల్ హ్యాపన్ విత్ దట్ మెడిసిన్? యు నో ఆ ఒక మెడిసిన్లో ఏ మెటల్ ఉందో తెలుసా మీకు? అల్యూమినియం ఉంది కదా. అల్యూమినియంలో ఏ ఒక్కరి చేస్తారు యాక్చువల్లీ? కరెక్ట్, ఏరోప్లేన్ అల్యూమినియంతో చేస్తారు. ఆ ఒక మెడిసిన్లో అల్యూమినియం ఉంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి మీ ఇంట్లో చూడండి, లేబర్ చూడండి ఒకసారి, అల్యూమినియం హైడ్రాక్సైడ్, రైట్? మేము నాకు ఇక్కడ మంట అవుతుంది, అసిడిటీ అవుతుంది. ఒకసారి ఒక టీవీలో చూస్తారు, ఒకసారి ఇంట్లో పోతుంది, అది అది ఉపశమనం చేస్తుంది. ఆల్ దిస్ థింగ్స్ ఆర్ రిటెన్ లా సి, ఉపశమనం ఏమో చేస్తుంది ఆ ఒక టైంకి. బట్ ఏమవుతుందంటే, నేను చూశాను ఆఫ్టర్ డ్రింకింగ్ దట్ ప్రోడక్ట్ ఫర్ నియర్లీ 2 to 3 years, ఒకసారి ఒక మనిషి ఒక పేషెంట్కి నేను ఒక ఎండోస్కోప్ రిపోర్ట్ చూసాను. మన ఈ గ్యాస్ట్రిక్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ కంప్లీట్ అల్యూమినియం ఉంది అక్కడ. దిస్ ఇస్ కాల్డ్ అల్యూమినియోసిస్ అంటారు మెడికల్ టర్మ్స్. ఎవ్రీడే మీరు అల్యూమినియం వాడితే ఆ మెటల్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ కండిషన్. మీరు ఒకసారి కావాలంటే మీ ఇంట్లో ఉంటే అది చూడండి, ఆ వాటర్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. దట్ ఈస్ అవన్నీ యూజ్ చేయకండి, ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్. ఒకసారి ఆ ఒక మొమెంటరీ రిలీఫ్కి మీరు యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఓకే. బట్ ఎవ్రీడే ప్రతిరోజు మీరు ఏమైనా అది యూజ్ చేస్తే ఇలాంటి ప్రమాదం అవుతుంది, ఓకే? దట్ ఈస్ కాల్డ్ అస్ హైపర్ అసిడిటీ. హైపర్ అసిడిటీ లాగా కండిషన్స్లో మీరు హైపన్స్ డెఫినెట్లీ ఇవ్వండి. లాంగ్ రన్లో హైపన్స్ చాలా మన మంచి పని చేస్తుంది ఆ ఒక కండిషన్, ఓకే? సెకండ్ పాయింట్, మన మధ్యప్రదేశంలో ఫస్ట్ పాయింట్ అయింది. సెకండ్ ప్రాబ్లం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీ అందరూ స్మార్ట్ ఫోన్స్ ఉంది కదా, ఇదిగా స్మార్ట్ ఫోన్స్లో సిమ్ కార్డ్స్ ఉంది కదా. నార్మలీ మేము సిమ్ కార్డు అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా టీవీలో, మీరు ఈ సిమ్ కార్డ్ మీరు పర్చేస్ చేస్తే మీకు ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ, డేటా 5 GB, రైట్? ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అలాగే మన బాడీలో ఏమవుతుందంటే, ఈ సెకండ్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ అంటారు. కాన్స్టిపేషన్ అంటే ఏమంటే, ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ జీరో, ఇది కాన్స్టిపేషన్ అంటారు. ఏమవుతుందంటే, ఇన్కమింగ్ మీ ఏమైనా వాడండి, వాట్ ఎవర్ యూ డూ, అప్పుడో పోతుంది బట్ బయటకు పోదు. దిస్ ఇస్ అ ప్రాబ్లం, ఓకే? ఇది కాన్స్టిపేషన్. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, కాన్స్టిపేషన్ ఒకసారి మీరు ట్రీట్ చేయలేకపోతే ఇట్ విల్ టర్న్ ఇన్ టు పైల్స్. కాన్స్టిపేషన్ నుంచి పైల్స్ వస్తుంది, పైల్స్ నుంచి పిస్టులా వస్తుంది, ఫిషర్ వస్తుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇవన్నీ పైల్స్ ఫిషర్ పిస్టులా మీరు ట్రీట్ చేయలేకపోతే ఈ రోజులో ఆ ఇంటెస్టైనల్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వస్తూ ఉండవచ్చు. ప్రేగు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్లీ. సపోజ్ మీకు కాన్స్టిపేషన్ లాగా ప్రాబ్లం ఏమైనా ఉంటే, డెఫినెట్లీ మీరు ఐపల్ స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది కాన్స్టిపేషన్, ఓకే? ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన మధ్యప్రదేశంలో థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, లూజ్ మోషన్స్. అందరికి లూజ్ మోషన్ ఒకసారి ఆగిందా ఇక్కడ లైఫ్లో? మీ జీవితంలో అట్లీస్ట్ ఒకసారి అయింది కదా. సపోజ్ ఒకసారి మీకు లూజ్ మోషన్ లేదంటే మీకు ఏమో ప్రాబ్లం ఉంది అని, ఓకే? ఈ ఒక లూజ్ మోషన్ ఏమంటే, ఇది ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ.
కరెక్ట్. మీరు వాటర్ అయినా వాడండి, ఫుడ్ అయినా వాడు, వాట్ ఎవర్ యు డు, అవుట్ గోయింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ దే. ఓకే, ఈ యొక్క లూజ్ మోషన్ కూడా మీరు స్టాప్ చేయలేకపోతే అది కూడా ఇంటెస్టైన్ కన్సర్స్ వస్తుంది. ఎవ్రీ డే లూజ్ మోషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఓకే, దేర్ ఆర్ పీపుల్ యూ డోంట్ నో, ఓకే, క్లయింట్స్ ఉంటారు ప్రాబ్లం. అలా ఒక పేషెంట్ ఏమైనా మీకు దొరికితే డెఫినెట్లీ ఐపల్స్ స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లం మన మధ్యప్రదేశ్లో ఏమవుతుందంటే ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్ అంటారు, ఐబిఎస్. ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు భోజనం చేశారు, భోజనం చేసి 5 మినిట్స్ తర్వాత బాత్రూంలో ఉంటారు. బికాస్ ఇది ఒక మేజర్ ప్రాబ్లం, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది బట్ ఎవరు చెప్పరు. భోజనం చేసి ఇమ్మీడియట్లీ దే విల్ గో అండ్ సిట్ ఇన్ ద టాయిలెట్. ఇది ఒక మేజర్ ప్రాబ్లము, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఐబిఎస్. ఎవరికైనా ఇది ఒక ప్రాబ్లం ఉంటే దయచేసి మీరు ఐపల్స్ ఇవ్వండి, డెఫినెట్లీ చాలా ఒక మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఒక ప్రాబ్లం. ఓకే, ఇది మన మధ్యప్రదేశం. ఆఫ్టర్ మధ్యప్రదేశం లెటర్స్ కమ్ డౌన్ విత్ డయాబెటీస్ కండిషన్. ఓకే, నార్మల్లీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు డయాబెటీస్ పేషెంట్స్లో కూడా మీరు ఐపల్స్ వాడచ్చు, బట్ డయాబెటీస్లో మీరు డోస్ నోట్ చేయండి, ఉదయము 20 ml, నైట్లో 20 ml మాత్రమే. అంటే ఒక రోజులో 40 ml మాత్రమే ఇవ్వాలి డయాబెటీస్, నాట్ 60 ml, 40 ml మాత్రమే ఇవ్వాలి. ఓకే, అది ఆ రీజన్ నేను చెప్తాను తర్వాత. సో వెయిట్ లాస్ వెయిట్స్ ఇది తెలుసా మీకు, ఎస్పెషల్లీ పీపుల్ హు ఆర్ స్టాండింగ్ అలాట్, రైతులు, పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మీకు ఈ వెయిట్ లాస్ వెయిట్స్ ఇక్కడ కనిపిస్తుంది. వెయిట్ లాస్ వెయిట్స్లో ఏమవుతుందంటే నొప్పి ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్లీ ఐపల్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినెట్లీ మీరు ఐపల్స్ ఇవ్వండి ఒక కండిషన్లో, బట్ ఆ వెయిన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఒక వెయిన్స్కి మేమేమో వీ కెనాట్ డూ ఎనీథింగ్, ఆ వెయిన్స్ అక్కడే ఉంటుంది, బట్ కంప్లైంట్స్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి ఉంటుంది, ఓకే, స్వెల్లింగ్ ఉంటుంది, భారం లాగా ఉంటుంది, అవన్నీ పోతుంది. ఐపల్స్ క్యాన్ డెఫినెట్లీ డూ వండర్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ సెన్షువల్ వెల్నెస్, ఎస్పెషల్లీ మీ కళ్ళలో కంజంక్టివైటిస్ వస్తుంది. కంజంక్టివైటిస్ అంటే అలర్జీ ప్రాబ్లం. అలర్జీ ప్రాబ్లం ప్రాబ్లమ్ మీకు తెలుసు, బట్ ఇట్ ఇస్ జనరల్ ఇన్ సిటీస్. సిటీస్లో మీరు చూస్తే అలర్జీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉంటుంది రోడ్డు, కరెక్ట్, నార్మల్ మీకు ముందు స్నీజింగ్ వస్తుంది, రైట్. స్నీజింగ్ తర్వాత ఏం చేస్తారంటే ఇలా మంట పడుతుంది, దే విల్ రబ్ ది ఐ లెన్స్. ఒకసారి కళ్ళు రబ్ చేసిన తర్వాత ఎర్రగా అవుతుంది, రైట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ అలర్జీ. ఇది ఒక కామన్ కండిషన్, ఇది హైదరాబాద్లో మీరు చూస్తే డెఫినెట్లీ ఉంటుంది, 99% ఉంటుంది, దొరుకుతుంది మీకు కేసెస్. యాక్చువల్లీ ఈ ఒక అలర్జీ కండిషన్స్తో డెఫినెట్లీ మీరు ఐపల్ స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తుంది. నేను 2 మంత్స్ ముందు నేపాల్లో ఒక ప్రోగ్రామ్ చేశాను, యాక్చువల్ మన కంపెనీ ఉంది ఇక్కడ నేపాల్ కాఠ్మండూ సిటీలో. మీరు చూస్తే ఒకసారి మీరు రోడ్లో ఇలా వాకింగ్ చేయండి అక్కడ, ఎంత డస్ట్ ఉంది అంటే ఇట్ ఇస్ టోటలీ కవర్డ్ విత్ డస్ట్. ఆ కంప్లీట్ సిటీ మీరు చూస్తే, పది నుంచి మీరు చూస్తే ఫ్లైట్ నుంచి కంప్లీట్లీ డస్ట్ ఉంటుంది. ఆ ఒక లెవెల్లో పొల్యూషన్ ఉంది. ఈ ఒక పొల్యూషన్కి, ఆ ఒక కండిషన్కి డెఫినెట్లీ మీరు ఐపల్స్ స్టార్ట్ చేస్తే ఈ ఒక అలర్జీ ప్రాబ్లమ్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ యాంటీ ఏజింగ్. ఆల్రెడీ ఇప్పుడు ఐపీలో లాంచ్ అయిపోతుంది ఇంకొక 40 డేస్లో, బట్ స్టిల్ ఐపల్స్ క్యాన్ బి యూస్ విత్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆల్సో. స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉంటే మీరు ఐపల్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ థైరాయిడ్ ప్రాబ్లమ్. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఐ స్లిమ్, ఐపల్స్ రెండు కాంబినేషన్లో ఇవ్వాలి. ఓకే, ఐ స్లిమ్ ఒక బార్ మీరు ఇవ్వచ్చు, ఐపల్స్ 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఇవ్వాలి. రెండు ప్రోడక్ట్స్ మీరు 3 డేస్ ఇవ్వాలి. ఓకే, ఐ ఎస్పెషల్లీ థైరాయిడ్ కండిషన్స్ మంచి పని చేస్తున్నాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ వెల్నెస్. ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్తో మీరు చూస్తే ఫస్ట్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్. ఒకసారి కొలెస్ట్రాల్ పెరిగితే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హార్ట్ అటాక్ అవుతుంది. కొలెస్ట్రాల్ కండిషన్స్లో మీరు ఏం చేయాలంటే ఐ స్లిమ్, ఐపల్స్ రెండు కాంబినేషన్ అనేది సేమ్ లైక్ థైరాయిడ్ ఐపల్స్ ఐస్లిమ్ మీరు ఇస్తే డెఫినెట్లీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ ఫంక్షనింగ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ క్యాన్సర్ వెల్నెస్, ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వన్ థింగ్ ఐ విల్ క్యాన్సర్కి క్యూర్ లేదు, ఓకే, దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ క్యాన్సర్. మేమేం చేయొచ్చు అంటే డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ఇట్, ప్రివెంట్ ప్రివెంట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గర ఉందా, డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్,
యాంటీఆక్సిడెంట్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మన బాడీలో అన్ని సెల్స్ క్యాన్సర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 50% క్యాన్సర్ సెల్స్ ఉంటుంది, 50% నార్మల్ ఉంటుంది. మన హైపల్స్ ఏం చేస్తుందంటే ఆ ఒక 50% నార్మల్ సెల్ ఉంటుంది కదా, అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ అండ్ ఇట్ విల్ ప్రివెంట్ ది కన్వర్షన్ ఆఫ్ దాట్ ఇంటూ క్యాన్సర్. ఆ ఒక కండిషన్లో మీరు డెఫినెట్లీ హైపల్స్ ఉపయోగం చేయండి. ఇట్ షోస్ వెరీ గుడ్ రిజల్ట్. ఇన్ జనరల్ మీరు డోస్ చూస్తే హైపల్స్ ఉదయం మీరు 30 ml, నైట్ 30 ml, భోజనం తినే అరగంట ముందు వాడాలి, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ 2 times. ఇది ఒక జనరల్ డోస్ ఇది. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, డయాబెటిస్ లో 40 ml మాత్రమే వాడాలి, ఉదయం 20 ml, నైట్ లో 20 ml మాత్రమే. ఎందుకంటే మన ప్రోడక్ట్ హైపల్స్ లో షుగర్ లేదు, మీకు అది స్వీట్ గా ఉంటుంది బట్ అది షుగర్ కాదు. ఇట్ ఇస్ కాల్డ్ అస్ ఫ్రుక్టోస్. ఫ్రుక్టోస్ అనేది కూడా ఒక షుగరే. మన పండ్ల నుంచి, ఫ్రూట్స్ నుంచి ఒక షుగర్ వస్తుంది, దాన్ని మేము ఫ్రుక్టోస్ అంటాం. ఆ ఒక ఫ్రుక్టోస్ మన ప్రోడక్ట్ లో ఉంటుంది, దానికి మేము 40 ml ఇస్తే ఇట్ ఇస్ ఓకే, నాట్ మోర్ దెన్ 40 ml. నెక్స్ట్ థింగ్ ఇస్ గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఎస్, డెఫినెట్లీ ఎస్. బట్ ఇంకొక విషయం ఉంది ఇక్కడ. సపోజ్ ఎవరికైనా లో బీపీ ఉంది, హై బీపీ కాదు లో బీపీ, ఎస్పెషలీ ఇది లేడీస్తో లో బీపీ ఉంటుంది. లో బీపీ కండిషన్స్ మీరు ఏం చేయాలంటే 30 ml ఉదయము, 30 ml నైట్, భోజనం తినే అరగంట తర్వాత ఇవ్వాలి, ముందు కాదు. లో బీపీ తర్వాత ఇవ్వాలి, హై బీపీ ముందే. ఓకే, ఈ ఒక చేంజ్ మీరు నోట్ చేస్తే డెఫినెట్లీ మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఇంకొక పాయింట్ నేను చెప్తాను మీకు, హీమోగ్లోబిన్. ఒకరికి హీమోగ్లోబిన్ ఏమైనా తక్కువ ఉంటే ఆ ఒక కండిషన్లో కూడా భోజనం తినే తర్వాత ఇవ్వాలి, ముందుగా. ఓకే, దిస్ ఇస్ హౌ యూ షుడ్ గివ్ హైపల్స్. ఏజ్ లిమిట్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఏజ్ లిమిట్లో ఆల్రెడీ నేను చెప్పాను మీకు, 3 months నుంచి 100 years వరకు హైపల్స్ మీరు ఇవ్వచ్చు. బట్ 3 months చిన్న ఒక బిడ్డకి మీరు 30 ml ఇస్తే అది మాంతం చేస్తుంది. బట్ వాట్ డోస్ యూ షుడ్ గివ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 3 months నుంచి 1 సంవత్సరం వరకు, 3 months to 1 year, మీరు 0.5 ml 2 సార్లు కాదు. ఎంత? 0.5 ml. అంటే మీ ఫిల్లర్ ఉంటుంది కదా, ఈ కాఫ్ సిరప్, కాఫ్ డ్రాప్కి ఫిల్లర్ వస్తుంది, ఫిల్లర్లో మెజర్ చేయండి. అంతే మీరు డైరెక్ట్లీ యూజ్ చేయొచ్చు. అది పాలు తాగే ముందు, ఎస్పెషల్లీ తల్లి పాలు తాగే ముందు, ఒక 10 minutes ముందు అది మీరు బిడ్డకి అది హ్యాప్ గివ్. ఓకే, 0.5 ml 2 times. 1 సంవత్సరం నుంచి 8 years వరకు, ఓకే, 1 to 8 years, 5 ml 2 times, 5 ml మార్నింగ్, 5 ml నైట్. దట్ ఈస్ 1 year to 8 years. 8 years to 18 years, 15 ml 2 times, 15 ml 2 times. 8 to 18 years, 15 ml 2 times. 18 years తర్వాత 30 ml 2 times. ఓకే, ఇంకొకసారి నేను చెప్తాను మీకు, 3 నెలల నుంచి 1 సంవత్సరం ఎంత అది? 0.5 ml 2 times. అది తల్లి పాలు తాగే ముందు, ఓకే, ఒక 5 minutes ముందు చాలు. ఓకే, బట్ డోంట్ మిక్స్ ఇట్ విత్ మిల్క్ అండ్ గిఫ్ట్. ఓకే, అది ఎనీ టైం, ఈవెన్ ఫర్ అడల్ట్స్ అంటే పాల్లో అది మిక్స్ చేయకూడదు. ఆల్వేస్ ఫ్రూట్ షుడ్ నెవర్ బి మిక్స్ విత్ మిల్క్, బికాస్ పాలు విల్ బ్రేక్, రైట్? మిల్క్ విల్ బ్రేక్ యాక్చువల్లీ. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, సెకండ్, 1 year to 8 years ఎంత ఇవ్వాలి? 5 ml 2 times. 8 to 18 years ఎంత ఇవ్వాలి? 18 years అండ్ అబౌవ్. ఈ డోస్ మీరు ఫాలో చేయండి, డెఫినెట్లీ మీకు డిజైర్ రిజల్ట్స్ వస్తుంది, త్వరగా వస్తుంది. ఓకే, చిన్న పిల్లలకు డైరెక్ట్లీ మీరు 60 ml ఇవ్వకూడదు. సపోజ్ ఐఎమ్ టెలింగ్ 15 ml 2 times అంటే 15 morning 15 night ఇవ్వాలి, 30 ml ఒకసారి ఇవ్వకూడదు. ఓకే, ఆర్ 120 ml 90 ml ఒకసారి ఇవ్వకూడదు. అలా ఇస్తే ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ పెరుగుతుంది బాడీ. ఓకే, ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ డివైడెడ్ డోసెస్ ఓన్లీ. నెక్స్ట్ పాయింట్ ఇస్ టైమ్ ఆఫ్ ఇంటేక్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హైపల్స్ మీరు ఉదయం 7:30 నుంచి, ఆర్ ఈవెన్ బిఫోర్ 7:30 ఇస్ ఆల్సో ఓకే, 9:30 వరకు, 7:30 to 9:30 ఇన్ ద మార్నింగ్ హైపల్స్ తాగండి. నైట్లో కూడా 7:30 to 9:30 ఇన్ ద నైట్ హైపల్స్ తాగండి. ఓకే, మధ్యరాత్రి 12 o'clock తాగకూడదు. ఓకే, పీపుల్ విల్ ఆస్క్ మీ, సార్ నేను నైట్ షిఫ్ట్ చేస్తా ఉన్నాను సార్, నేనేమి చేయాలి? దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ లైక్ దిస్, బట్ స్టిల్
మధ్యరాత్రి అది తాకూడదు, అది పని చేయదు. యాంటీ ఆక్సిడెంట్స్కి ఒక టైం ఉంటుంది, యాక్చువల్లీ ఆ ఒక టైంలో మాత్రమే మీరు అది ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ డైల్యూషన్ విత్ వాటర్. అంటే మేము యాక్చువల్లీ మీరు పాక్ పైన చూస్తే అక్కడ మేము రాసే కావాలంటే మీరు వాటర్లో మిక్స్ చేసి తాగొచ్చు, బట్ ఎంత వాటర్ వేయాలి, ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేయాలి, సమాన ప్రమాణం ఉండాలి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 30 ml కి 30 ml మంచినీళ్ళు వేయాలి అంతే. ఇట్ షుడ్ నాట్ బి డైల్యూటెడ్ విత్ 1 లీటరా, 30 ml కి 1 లీటర్ కాదు. ఒక నేను యాక్చువల్లీ ఒకసారి చూసాను అది నార్త్ ఇండియా, ఒక వన్ పర్సన్ టోల్డ్ మీ లైక్ దిస్ సార్, మీతో 30 ml కి 1 లీటర్నే మిక్సర్కి తీరా వస్తుంది సార్, నేను కదా సార్ ఒక రకం కాస్ ప్రాబ్లమ్స్ యాక్చువల్ ఓకే. బట్ 30 ml తో 30 ml మంచినీళ్ళు మాత్రమే సిమిలర్ ఈక్వల్ క్వాంటిటీలో మీరు మిక్స్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. అదర్వైజ్ ఆల్సో నో ప్రాబ్లం, మీకు ఇష్టం లేదంటే డైరెక్ట్గా మీరు తాగొచ్చు. బట్ దేర్ ఇస్ వన్ కండిషన్, సపోజ్ ఎవరికైనా అల్సర్ లాగా ఒక కేసు ఓకే, కడుపులో అల్సర్ ఉంది రైట్, డివైడర్ అల్సర్, స్ప్రేగుల్లో అల్సర్ ఉంది, అలా ఒక కండిషన్లో మీరు వాటర్ మిక్స్ చేసే ఇవ్వండి. ఎందుకంటే ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ ఐపల్స్ ఇట్ ఇస్ అన్ అసిడిక్ ప్రోడక్ట్. నార్మల్లీ మీరు ఫ్రూట్ జ్యూస్ ఏమైనా చేస్తే ఫ్రూట్ జ్యూస్ అసిడిక్గానే ఉంటుంది, యాక్చువల్ అది ఆల్కలైన్ ఉండదు, ఇట్ విల్ బి అసిడిక్ ఉంటుంది ఓకే. మన ప్రోడక్ట్ పిహెచ్ 3.2 to 3.5 ఉంటుంది, కాబట్టి మేము నోట్ చేయొచ్చు 3.2 to 3.5 ఉంటుంది, హైలీ అసిడిక్ కాదు ఇది, టువర్డ్స్ ఆల్కలైన్ ఉంటుంది ఓకే. బట్ స్టిల్ అల్సర్ లాగా ఒక కేసులో ఏమవుతుందంటే ఆల్రెడీ కడుపులో అల్సర్ ఉంది, డెఫినెట్లీ మీరు ఒక అసిడిక్ ప్రోడక్ట్ ఇస్తే అల్సర్ పెరుగుతుంది అంటే, దానికి మీరు వాటర్ మిక్స్ చేసి ఇస్తే, డైల్యూట్ చేసి ఇస్తే డెఫినెట్లీ అక్కడ శమనం అవుతుంది ఓకే. దట్ ఇస్ వై యూ షుడ్ గివ్ ఇట్. నెక్స్ట్ థింగ్ ఇస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అగైన్ ద సేమ్ రూల్ అప్లైస్ హియర్. ఫస్ట్ 6 మంత్స్ మీరు ఐపల్స్ ఇవ్వాలి, 6 మంత్స్ తర్వాత ఇవ్వకూడదు. సపోజ్ ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇంకేమో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, టిల్ 8 మంత్స్ మీరు ఇవ్వండి ఓకే. ఓన్లీ టిల్ 8 మంత్ మీరు ఇవ్వండి, 9th మంత్ స్టార్ట్ చేసే టైంలో అది ఇవ్వకూడదు ఓకే. టిల్ ద ఎండ్ ఆఫ్ 8 మంత్స్ మీరు ఇవ్వచ్చు, బట్ నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ 6 మంత్స్ వరకు మాత్రమే ఇవ్వాలి, 6 మంత్స్ తర్వాత ఇవ్వకూడదు. బిడ్డ పుట్టిన తర్వాత 1st మంత్ ఇవ్వకూడదు ఓకే. ఏమవుతుందంటే బిడ్డ పుట్టిన తర్వాత 1st మంత్లో ఆ తల్లి పాలు ఉంటుంది కదా, అది తిక్కుగా ఉంటుంది, దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది యాక్చువల్. ఆ ఒక కంటెంట్ న్యూట్రిషియస్ కంటెంట్ అది ఒక బిడ్డకి. ఆ ఒక టైంలో మేము ఏమి డ్రగ్ ఏమి ప్రోడక్ట్ ఇవ్వకూడదు యాక్చువల్, అది ఇస్తే అది రియాక్షన్ అవుతుంది. 2nd మంత్ నుంచి ఏమి ప్రాబ్లం అవ్వదు, దానికి మీరు 2nd మంత్ నుంచి తల్లికి స్టార్ట్ చేయండి, 3rd మంత్ నుంచి పాపకి స్టార్ట్ చేయండి. దట్ ఇస్ హౌ యూ షుడ్ డూ ఓకే. సో ఈ ఒక రూల్ మీరు ఫాలో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మిక్స్ ఇంకొక పేపర్ నేను పబ్లిష్ చేశాను ఇంటర్నేషనల్ జర్నల్లో, ఇది కూడా మీకు గూగుల్లో లభిస్తుంది. ఐ పల్స్ ఇంకొక కొత్త కండిషన్లో నేను ఇచ్చాను యాక్చువల్. నార్మలీ ఆపరేషన్ చేసే తర్వాత ఒక మనిషికి వీక్నెస్ వస్తుంది బాడీ, వాట్ ఎవర్ ఆపరేషన్ ఇస్, అపెండిక్స్ ఓకే, థ్రోట్, ఈఎన్టి, వాట్ ఎవర్, ఒక ఆపరేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది, బాడీలో వీక్నెస్ వస్తుంది. ఆ ఒక టైంలో మీరు ఐ పల్స్ ఇవ్వాలి, వాట్ ఎవర్ ఆపరేషన్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఆపరేషన్, ఐ పల్స్ మీరు ఇస్తే ఆ ఒక మనిషికి, ఆ ఒక పేషెంట్కి స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది, అండ్ హీ విల్ లూజ్ మీన్ హీ విల్ రెడ్యూస్ ద వీక్నెస్ ఆల్సో, ఇట్ విల్ రెడ్యూస్ ద వీక్నెస్, ఇట్ విల్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ ఓకే. ఆ ఒక కండిషన్లో మీరు ఇప్పుడు ఇవ్వచ్చు ఓకే. సో దిస్ వాజ్ అబౌట్ ద ప్రెజెంటేషన్, సో వీ కెన్ ఎండ్ ద ఐ పల్స్ హియర్. ఇంకొకటి ఈమెయిల్ ఐడి ఉంది, ఫర్ సమ్ డేస్ మన ఆఫీస్లో అది ఒక పని జరుగుతూ ఉంది ఇప్పుడు, సమ్ ఆర్గనైజేషన్ చేంజెస్ అదే, కొన్ని మెయిల్స్ మేము వి డిడ్ నాట్ ఆన్సర్ బికాస్ మన ఈమెయిల్ సర్వర్